హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం చెన్నైలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఆర్టిస్టులని మనం ఎక్కడున్నారో కనుక్కోవడానికి కూడా మనకి చాలా రోజులు పట్టింది. కొంతమందిని మనం హోమ్ టూర్ కూడా చేసాం. ముఖ్యంగా అలనాటి అందాల తారల గురించి, ఎంతోమంది గురించి మనం చెన్నైలో హోమ్ టూర్ చేయడం జరిగింది, ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ పాత జ్ఞాపకాలు తెలుసుకోవడం జరిగింది, గోల్డెన్ డేస్లో ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు, సినిమాలు ఎలా జరిగాయి, ఇవన్నీ తెలుసుకుందాం. బట్ అందాల తారలు ఓకే, ఆ అందాల తారల వెనక మన హీరోలు కానీ, మన విలన్స్ కానీ, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఉంటే ఆ ఫ్రేముకి కానీ ఆ సినిమాకి కానీ ఎంత అందం వస్తుందో మనందరికి తెలుసు. ముఖ్యంగా ఆ రోజుల్లో చూసుకుంటే అల్లు రామలింగ గారి దగ్గర నుంచి, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నాగభూషణ్ గారి దగ్గర నుంచి, కాస్ట్యూమ్ కృష్ణ గారు తీసుకోవచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఒక సినిమాలో ఉన్నారు అంటే రాఘోపాలరావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంత ప్రాణం పోసారో సినిమాకి, ఒక హీరోని మించి కూడా వాళ్ళు యాక్ట్ చేయడం మనం చూసాం. సో వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడంటే స్టార్లు అంటున్నాం, ఆ రోజుల్లో మనం విలక్షణ నటులు అంటాం, నట సామ్రాట్ అని, కలెక్షన్ కింగ్ అని ఇలా పిలుచుకుంటూ పోతాం. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు సోను సూద్ ఎలాగో ఒకప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అలా ఇండస్ట్రీకి ఎంత మంచి చేశారో ఆయన గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలు చేశారు, దాదాపు 500 పైన సినిమాలు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నారు అంటే లేనన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. 1997 సంవత్సరంలో ఆయన మనల్ని అందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చారు అంటే రాలేదు. ఎందుకంటే ఆయనకి అందమైన 4 పిల్లలే ఉన్నారు, అది కూడా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత చాలామంది తెర ముందుకు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎక్కడో వాళ్ళని కొంచెం మనసు కలిచి వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్నగారు తర్వాత ఇండస్ట్రీ ఎవరు కూడా ఆయన పెద్దగా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ ఫ్యామిలీని పెద్దగా పట్టించుకునే లేదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు అసలు ప్రభాకర్ రెడ్డి గారికి కూతుర్లే ఉన్నారు కాబట్టి మనం ఈ హోమ్ టూర్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రభాకర్ రెడ్డి గారి పెద్ద పాప శైలజారెడ్డి గారి ఇంటికి వచ్చాము. అసలు నాన్నగారు ఎలా ఉండేవాళ్ళు, నాన్నగారు అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇల్లుది. సో మనం కనపడుతుంది ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇల్లు, ఎస్ఎస్ రెడ్డి, ఎస్వి కృష్ణ, ఇది ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇల్లు అన్నమాట. ఇల్లు కూడా చాలా చూడముచ్చటగా ఉంది. సో ఆ రోజుల్లో సినిమాలే కాదు, ఆ రోజుల్లో కట్టిన ఇల్లు కూడా ఎవర్ గ్రీన్ అన్నమాట. ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఇక్కడ కట్టించారు ఆయన వాళ్ళ కూతురికి, పెద్ద కూతురికి. ఒకసారి వాళ్ళ కూతుర్ని కనుక్కుందాం, నాన్నగారి గురించి, నాన్నగారి సినిమాల గురించి, నాన్నగారు సాధించిన విజయాల గురించి ఆమె మాటలో నేను విన్నాం, శైలజారెడ్డి గారు. సో ఆయనకు 4 కూతుర్లు, ఇక్కడ ఒక కూతురు ఉంటున్నారు. అమ్మా నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? శైలజారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి సెకండ్ డాటర్, సారీ నేను పెద్ద కూతురు అనుకున్నాను. సో మీ ఇల్లు కనుక్కోవడానికి కూడా మాకు కొంచెం సేపు పట్టింది. సో నాన్నగారిని ప్రేమించే ఎంతోమంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం విలక్షణ నటులు అని చెప్పుకుంటుంటాం. సో నాన్నగారి మెమెంటోస్ మనం కొన్ని చూడలేకపోయినా, నాన్నగారి పాత జ్ఞాపకాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయా? ఫోటోస్, ఆల్బమ్ చూపిస్తా ప్లీజ్ ఒక్కసారి, ఆ భాగ్యం మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మా ఛానల్ తరఫున. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో మిమ్మల్ని చూడటమే ఒక భాగ్యం, ఎందుకంటే నాన్నగారిని చూసినట్లనే ఉన్నారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.